మేలో ముప్పై ఒక్క రోజులు చేబదులపైనే తొలి రెండు నెలల్లో ఏపీ తీసుకున్న రుణం పదకొండు వేల మూడు వందల తొంభై కోట్లు మొత్తం రాష్ట్రాల అప్పులో ఏపీ వాటా ఇరవై ఐదు శాతం వెల్లడించిన ఆర్బీఐ నెలవారీ నివేదిక తెలుగు రాష్ట్రాలు మే నెలలో ముప్పై ఒక్క రోజులు చేబదులపై ఆధారపడి ఆర్థిక వ్యవహారాలు నడిపినట్లు ఆర్బీఐ నెలవారీ నివేదిక వెల్లడించింది ఆ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఒక్క రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద ఏడు వందల పదమూడు పాయింట్ మూడు కోట్లు చే బదుళ్ళ కింద రెండు వేల నలభై ఒక్క కోట్లు ఇరవై రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ కింద ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రెండు కోట్లు వాడుకున్నట్లు పేర్కొంది ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఒక్క రోజుల పాటు ఎస్డిఎఫ్ కింద ఏడు వందల పదకొండు కోట్లు చే బదుల కింద పన్నెండు వందల తొంభై ఐదు కోట్లు పద్దెనిమిది రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ కింద తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఉపయోగించుకున్నట్లు తెలిపింది దేశంలో ఒక్క మణిపూర్ తప్ప మిగిలిన రాష్ట్రాలేవి ఈ మూడు సౌకర్యాలను ఒకే నెలలో ఇన్ని రోజులు ఉపయోగించుకోలేదు మేలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి ఏడు వేల మూడు వందల తొంభై కోట్ల అప్పు చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో పదకొండు వేల మూడు వందల తొంభై కోట్ల రుణం తీసుకున్నట్లు ఈ నివేదిక తెలిపింది ఇదే సమయంలో తెలంగాణ పైసా రుణం కూడా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రుణ పరిమితిని నిర్ధారించడంలో జాప్యం చేయడంతో ఆ రాష్ట్రం ఎస్డిఎఫ్ ఓడి చేబదులపై ఆధారపడాల్సి వచ్చింది ఫలితంగా మే చివరికి తెలంగాణ ఆర్బీఐకి ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కోట్ల బాకీ పడింది మే నాటికి అన్ని రాష్ట్రాలు కలిపి నాలు నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై కోట్ల అప్పు చేస్తే అందులో ఇరవై ఐదు పాయింట్ నాలుగు రెండు శాతం వాటా ఆంధ్రప్రదేశ్దే మహారాష్ట్ర ఒక్కటే ఇరవై వేల కోట్లు ఏపీని మించి అప్పు చేసింది మే నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హర్యానా సిక్కింలలో ఎనిమిది శాతానికి మించి అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలిసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో విదేశాల నుంచి నిధుల రాకలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది ఆ సంవత్సరం మహారాష్ట్రకు అత్యధికంగా ముప్పై ఐదు శాతం విదేశీ మారక ద్రవ్యం రాగా కేరళకు పది శాతం తమిళనాడుకు తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఢిల్లీకి తొమ్మిది పాయింట్ మూడు శాతం కర్ణాటకకు ఐదు పాయింట్ రెండు శాతం ఆంధ్రప్రదేశ్కు నాలుగు పాయింట్ నాలుగు శాతం వచ్చినట్లు పేర్కొంది భారత్కు అత్యధికంగా అమెరికా నుంచి ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం యుఏఈ నుంచి పద్దెనిమిది శాతం యూకే నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం సింగపూర్ నుంచి ఐదు పాయింట్ ఏడు శాతం సౌదీ అరేబియా నుంచి ఐదు పాయింట్ ఒక్క శాతం విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు వెల్లడించింది